అందరికీ నమస్కారం. నా పేరు సెక్రటరీ సత్యబాబు, ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ని. అయితే నేను నర్సీపట్నం నియోజకవర్గం మాకూరుపల్లి మండలం నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాను. అయితే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈరోజు దివ్యాంగులు మహాధర్నా అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలోనూ కూడా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. అయితే నేను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర గాంధీ గారు, మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని బుధుని ఆకారంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం వారు అందరికీ అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి వారి అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా పూనుకున్నారు. అయితే మా దివ్యాంగుల్ని చిన్నచూపు చూస్తూ మా మీద ఒక పెన్షన్ రూపాయలు మాత్రమే, 3000 రూపాయలు మాత్రమే ఇచ్చి ఒక చిన్నచూపు చూసి మా యొక్క అభివృద్ధి కోరకం కానీ, ఉద్యోగం కోసం కానీ, లేదంటే మాకు 2016 దివ్యాంగుల అమలు చట్టాన్ని వెంటనే అమలు పరిచి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 4% నిధులు కేటాయించి మా దివ్యాంగుల అభివృద్ధి కొరకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి, ప్రతి జిల్లాలోని ఒక సూపర్వైజర్ని నియమించి మా యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించి, ఆ సమస్యలన్నింటినీ కూడా స్పందించినట్లయితే, అమలు పరిచినట్లయితే మా దివ్యాంగులు అభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుందని, అంతేకాకుండా ఏజులు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు కూడా చేసినప్పటికీ కూడా ఎన్నో చదువుకొని 2 పీజీలు 3 పీజీలు చేసినప్పటికీ కూడా ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నాం. మామూలు సకలాంగులకే ఉపాధి లేకపోతే పిల్లని ఇవ్వట్లేదు, పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు మాకు కుటుంబంతో సంబంధం లేకుండా, ఫ్యామిలీతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్, సెపరేట్ రేషన్ కార్డు ఇష్యూ చేసి మాకు అంత్యోదయ అనే కార్డుని ఇష్యూ చేయవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా బ్యాంక్ రుణం 10 లక్షలు ఇచ్చి ఎటువంటి షూరిటీ లేకుండా 5 లక్షలు సబ్సిడీ, 5 లక్షలు మామూలుగా మాకు అవకాశం ఉన్నంత వరకు తీర్చుకునేటటువంటిగా బ్యాంక్ రుణంతో బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఈ రుణాన్ని ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా మా దివ్యాంగులు 2016 యాక్ట్ని అమలు చేసి మా యొక్క అభివృద్ధి కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము, ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నాము.